హావ్ యూయర్స్ వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్ నేను రఘునందన్ సో మొత్తానికి బంగ్లాదేశ్ కొన్ని రోజుల క్రితం మన ఇండియాకి వార్నింగ్ ఇచ్చింది ఏమిటి అంటే కొంతమంది బంగ్లాదేశ్లో యువత ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి తాలిబాన్లో కలుస్తూ ఉన్నారు అండ్ కొంత ఇండియాలో కూడా ఘుస్ బైట్ జరుగుతుంది అనేది బంగ్లాదేశ్ నుంచి మనకు అక్కడి బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాకి సంబంధించిన పోలీస్ కమిషనర్ ఒకతను ఇండియాకి వార్నింగ్ ఇచ్చారు సో ఆ వార్నింగ్ నిజమైంది నిన్న రాత్రి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది యువకులు వాళ్ళు మన బీఎస్ఎఫ్ జవాన్ల మీద కాల్పులు జరిపారు మన బీఎస్ఎఫ్ కూడా మొదటి నుంచి అలర్ట్ ఉంది కాబట్టి వెంటనే ఎదురు కాల్పులు జరిపితే అందులో దాదాపు ఇద్దరు ముగ్గురు బంగ్లాదేశులు చనిపోయినట్లుగా తెలుస్తోంది పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఆల్రెడీ అక్కడ గుమి కూడి వీళ్ళ మీద ఎదురు కాల్పులు జరపడం ఇదంతా ఫైరింగ్ అంతా ఎక్స్చేంజ్ అయింది ఆ తర్వాత ఆ యువకులు కొంతమంది పారిపోయారు అని కూడా తెలుస్తోంది సో నిజంగానే బంగ్లాదేశ్ ఇచ్చిన వార్నింగు ఇండియాకి నిజమైంది అండ్ ముఖ్యంగా బంగ్లాదేశ్లో చాలామంది యువకులు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి తాలిబాన్లో కలిసి అక్కడ ట్రైనింగ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు భారత్లో అలజడి సృష్టించడానికి రెడీ అవుతున్నారు నిజానికి నిన్న జరిగిన ఈ ఫైరింగ్లో కొంతమందిని ఆరా తీయగలిగారు మన బిఎస్ఎఫ్ జవాన్లు తీస్తే తెలిసింది వీళ్లల్లో కొంతమంది స్మగ్లర్స్ కూడా ఉన్నారు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి రెగ్యులర్గా భారత్కి ఈ గూడ్స్ స్మగ్గులు చేసేవాళ్ళు డ్రగ్స్ స్మగ్గులు చేసేవాళ్ళు అని తెలుస్తోంది వెస్ట్ బెంగాల్ అవుట్ పోస్ట్ల దగ్గర వీరికి ఫైరింగ్ జరిగింది సో ఈ రకంగా బంగ్లాదేశ్ మనకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా మనము బంగ్లాదేశ్కి రివర్స్ వార్నింగ్ ఇచ్చాము ఇప్పుడు ఎందుకు అంటే ఇంతమంది అవుట్ పోస్ట్ల దగ్గర ఎలా తప్పించుకొని వస్తున్నారు బంగ్లాదేశ్ యొక్క ఆర్మీని వదిలేసి లేదా వాళ్ళకి కళ్ళు కప్పి సో అంటే బంగ్లాదేశ్ జవాన్లు వీళ్ళకేమైనా సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే మొద్దు నిద్ర ఏమైనా పోతున్నారా అన్న విషయంలో భారత్ కూడా తీవ్రంగా ఆలోచించి బంగ్లాదేశ్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ టైప్ మెసేజ్ పంపించింది ఏమిటి అంటే మీరు కూడా అలర్ట్గా ఉండండి మా బార్డర్ వరకు వస్తే మాత్రం ఆ తర్వాత ఎటువంటి ఫైరింగ్ జరిగినా కూడా మాకు సంబంధం ఉండదు అప్పుడు మీరే దానికి బాధ్యత వహించాలి అంటూ బంగ్లాదేశ్ యొక్క సైనికులను కూడా భారత్ హెచ్చరించింది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ అక్రమ వలసదారుల్ని లేకపోతే ఇలాంటి గూస్ బైట్లను ఎలా భారత్ కట్టడి చేస్తుంది అనేది మీరు మాత్రం విజయ్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి